టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఇతర జాతీయోద్యమ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచి చెడులను విశ్లేషించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి, సమాచారం అందుబాటులో పెట్టడానికి ఈరోజు పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇవన్నీ ఒక వ్యవస్థలైతే నాలుగో అతి ముఖ్యమైన వ్యవస్థ జ్యుడిషియరీ. ఈరోజు జ్యుడిషియరీ ఉంది, మీరు చూశారు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, సెషన్స్ కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్లి అందులో మళ్ళా బెంచ్లు ఉంటాయి. ఇవన్నీ దేనికోసం పెట్టారని మీరు ఒకసారి ఆలోచిస్తే, మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే బాబా ప్రకటన స్వేచ్ఛ ఉంది. నాకు నచ్చకపోతే నేను విమర్శించే హక్కు నాకుంది. ఇది తప్పనుకుంటే, అది తప్పని నేను నమ్మితే విమర్శించే హక్కు. అలాంటి ప్రకటన స్వేచ్ఛ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. అందరూ కూడా ఇష్ట ప్రకారం పోలీసులకు ఏ చట్టం ఉందో మీకు అదే చట్టం ఉంది. ఇది పోలీసు రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, భారత రాజ్యాంగం ఇచ్చింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేకపోతే రాజకీయ పార్టీలు ఉన్నా, లేకపోతే పోలీసులు ఆ పట్టలేసుకున్నా, ఉద్యోగస్తులు జీతాలు వస్తా ఉన్నా, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తప్ప మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హక్కు కాదని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులందరికీ చెప్తున్నా. గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈరోజు మనం అందరం ఎన్ని చూస్తామంటే, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతా ఉందా? ఈ రాష్ట్రంలో రాజాడి రాజ్యాంగం ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఐపీసీ. ఈ రాష్ట్రంలో ఐపీసీ అమలవుతోందా కాదా? ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి పిల్లలు కూడా అమలు చేస్తున్నారు. నేను ఈ విషయంలో మీరు చూస్తా ఉంటే 20 నెలలు నరక యాతన, ప్రతి ఒక్కరు అభద్రతా భావం, ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోయే పరిస్థితి లేదు, నా ఆస్తి నాకుంటుందనే నమ్మకం లేదు,